సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. కొల్లనకొండలో చంద్రబాబు పర్యటన, ఇస్కాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు, పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తానన్న సీఎం. జగన్ వల్ల అప్పుల ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు వల్లే స్వర్ణాంధ్రప్రదేశ్, వైసీపీ నేతలకు బుద్ధా వెంకన్న కౌంటర్. కారు దిగుతున్న మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాసేపట్లో కాంగ్రెస్ గూటికి అరికపూడి గాంధీ, రేవంత్ ఇంటికి బయలుదేరిన ఎమ్మెల్యే. సాయంత్రం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రేవంత్ పర్యటన, లష్కర్ గూడలో సీఎం సభ కోసం ఏర్పాట్లు, గీత కార్మికులు భారీగా తరలివస్తారన్న మల్రెడ్డి రంగారెడ్డి. ఏపీ కొత్త సీఈఓగా వివేక్ యాదవ్, కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు, రెవెన్యూ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎంకే మీనా. ఐఏఎస్ కృష్ణతేజను ఏపీకి పంపించేందుకు కేంద్రం ఆమోదం, 3 ఏళ్ల పాటు డెప్యుటేషన్, ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజ. నిజామాబాద్ లో రైస్ మిల్లులపై సివిల్ సప్లైస్ దాడులు, మిల్లింగ్ ధాన్యం పక్కదారి పట్టినట్టు నిర్ధారణ, 39 రైస్ మిల్లులపై కేసులు నమోదు. ఆదిలాబాద్ లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై ఫోకస్, 4 ప్రైవేట్ బస్సులు సీజ్. ఆంధ్ర ఒడిశా రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్, రాత్రి గంటల నుంచి నిలిచిపోయిన వాహనాలు, వినూత్న నిరసనకు దిగిన సిపిఎం నేతలు. నంద్యాల జిల్లాలో బాలిక ఆచూకీ కోసం గాలింపు, పోలీసుల తీరుపై సిపిఎం నేతల ఆగ్రహం, ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరిక. తిరుపతి జిల్లా మూలకండ్రిగలో దారుణం, 6 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం, పోలీసులకు ఫిర్యాదు, పరారీలో నిందితుడు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో హై డ్రామా, ఆత్మహత్య చేసుకుంటానంటూ అడ్వకేట్ కు లావణ్య మెసేజ్, అర్ధరాత్రి పోలీసుల కౌన్సిలింగ్. లెక్చరర్ అవతారం ఎత్తిన కలెక్టర్, విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు చెప్పిన కలెక్టర్, సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో ఆకస్మిక తనిఖీ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం, కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తుల క్యూ లైన్. గూడూరులో భారీ అగ్ని ప్రమాదం, ఫ్యాన్సీ దుకాణంలో చెలరేగిన మంటలు, చుట్టుపక్కల షాపులకు వ్యాపించిన మంటలు. కేయూ పోతన గర్ల్స్ హాస్టల్లో ప్రమాదం, అర్ధరాత్రి ఊడిపడ్డ హాస్టల్ స్లాబ్ పెచ్చులు, ఆందోళనకు దిగిన విద్యార్థులు. నంద్యాలలో రెచ్చిపోయిన దొంగలు, ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీ, బంగారం నగదు అపహరణ. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం, రాజమండ్రి రాజానగరం ప్రాంతాల్లో వానలు, లోతట్టు ప్రాంతాలు జలమయం. అమెరికాలో AT&T సంస్థ డేటా హ్యాక్, 6 నెలల మొబైల్ డేటాని హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు, విచారణ చేపట్టిన సైబర్ సెక్యూరిటీ విభాగం. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.